ఇప్పుడు అమరావతిలో రాజధాని కనుక నిర్మిస్తే చిత్తూరు ప్రాధానికానికి కానీ అక్కడ రియల్ ఎస్టేట్కి కానీ ఇమీడియట్గా బెనిఫిట్ అయ్యే మార్గాలు ఏం లేవు కానీ చిత్తూరు జిల్లాలో డ్వాక్రా మహిళలు నాలుగున్నర కోట్లు అనుకుంటాయండి మొన్న అమరావతి అభివృద్ధికి అంటే ఈ క్యాపిటల్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు అంటే చూడండి ప్రాంతాలకు అతీతంగా ఈరోజు అమరావతికి నిధులు వస్తున్నాయి అదేవిధంగా చాలామంది ఇంట్రెస్టెడ్గా మనం చూసాం ఇటీవల మెడిసిన్ విద్యార్థి ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది ఆ అమ్మాయి అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా పది లక్షలు పది కోట్లు ఇలా ఇస్తూనే వస్తున్నారు ఎందుకంటారు ఇంకా అమరావతి మీద ప్రజల్లో చాలా హోప్ ఉంది అంటే అమరావతి ఒక రకంగా ఈరోజు అన్ని రాజధాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మూడు క్యాపిటల్స్ చెప్పాడో ఈ మూడు క్యాపిటల్స్ ప్రజానికం కూడా ఓడిపోయాడు అంటే ఎక్కడైతే ఈ మూడు క్యాపిటల్స్ అని చెప్పాడో ఆ మూడు క్యాపిటల్స్లోనే ఓడిపోయారు అందరూ అమరావతిని స్వాగతిస్తున్నారు అమరావతి ఈజ్ ద బెస్ట్ అన్నట్టుగా ఈరోజు అందరికీ కనిపిస్తుంది ఎందుకు ఇంత హోప్ వచ్చిందంటారో ఈ విరాళాలు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడతాయి అంటారా చూసాం మొన్న ఈ మధ్యనే మళ్ళీ ఖజానా ఖాళీ అయిపోయిందని వార్త వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ఇప్పుడు ఈయన పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా సో ఈ శుభ పరిణామం అంటారా రాష్ట్రం ఇలా ప్రజలందరూ కలిసి ఒక రాజధాని కట్టుకోవాలని ముందుకు రావడం అనేది మీరేమంటారు మరి ఇక్కడ జూన్ నాలుగో తారీఖు లెక్కింపులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సందర్భంగా మళ్ళీ తిరిగి విస్తృతంగా ప్రజల్లో అమరావతి రాజధాని నగర నిర్మాణం గురించి చాలా చర్చ జరిగిందనేది వాస్తవం జరుగుతుందనేది వాస్తవం మళ్ళీ తిరిగి అమరావతి నగర నిర్మాణ పనులు వేగం పుంజుకోబోతున్నాయి విభజన జరిగిన రాష్ట్రానికి రాజధాని సమకూరటానికి కావాల్సిన పరిస్థితులు పరిణామాలు చాలా వేగంగా మార్పు చెందబోతున్నాయి అని చెప్పని ప్రజలు విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ గమనించుకుంటే లెక్కింపు జరిగిన ఒక రెండు రోజులకి మా ఫస్ట్ కజిన్ ఇక్కడ హైదరాబాద్లోనే హిందీ టీచర్గా ఒక చేస్తూ ఉంటాడు తను తను వివాహం అయిన దగ్గర నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది తనకేమో ఆంధ్రాలో ఆస్తిపాస్తులు కూడా లేవు అమరావతి ప్రాంతంలో ప్లాట్లు లేకపోతే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏం లేవు తను నాకు కాల్ చేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసి నా స్తోమతకు తగ్గట్టుగా అమరావతి నగర నిర్మాణం కోసం ఒక లక్ష రూపాయలు విరాళం ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నాకు కాల్ చేయడం జరిగింది మంచి ఆలోచన ఇప్పుడే నెగ్గున్నారు కదా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంచెం కుదురుకున్న తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చులే అని చెప్పని నేను చెప్పాను నేను ఆ తర్వాత ఒక పది రోజులు దాటింది దేవినేని అపర్ణ గారు దేవినేని అపర్ణ గారు అని అంటే దేవినేని నెహ్రూ గారి సోదరుడు బాజీ ప్రసాద్ గారి సతీమణి దేవినేని చందు అంటారు చంద్రశేఖర్ అని చెప్పని ఇప్పుడు విజయవాడ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వర్క్ చేస్తా ఉన్నాడు వాళ్ళ అమ్మగారు వారు నాకు కాల్ చేశారు ఒకరోజు కాల్ చేసి వారు చెప్పింది ఏంటి అంటే వారి స్నేహితురాలి ఇంట్లో పని మనిషి ఆమె తన సేవింగ్స్లో కొంత డబ్బు కేటాయించి పెట్టిందంట చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపడితే వారికి అమరావతి రాజధాని నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పని ఒక పని మనిషి తనకున్న కొద్దిపాటి సంపాదనలో ఆమె ఎప్పుడైతే ఈ విధమైన స్ఫూర్తి ప్రదర్శించిందో వీళ్ళ సర్కిల్ అందరిలో కూడా ఒక ఆలోచన కలగజేసింది అపనగారు నాకు స్వయంగా చెప్పిన మాట ఇది మాలో చాలా స్ఫూర్తి కలిగించింది ఆ అమ్మాయి మాట నిజమే కదా మనం ఇంతమంది ఉన్నాం ఆ అమ్మాయి చూపిన చొరవ మనందరం కూడా చూపిన పక్షంలో మనకున్న విస్తృత పరిచయాల నేపథ్యంలో మహిళల్లో ఈ స్ఫూర్తి రగిల్చితే ఈ అమరావతి నిర్మాణంలో మనందరం కూడా తృణమనవ భాగస్వాములు అవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఒక పవిత్ర లక్ష్యంతో దీన్ని ఈ ఒక ఈ ఎమోషన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం అవుతుంది ఇప్పుడు మనం ఇచ్చే ఈ కంట్రిబ్యూషన్స్ తోటి అమరావతి నగర నిర్మాణం జరిగిపోద్దని కాదు కానీ ఇది మా రాష్ట్రం ఇది మా రాజధాని మా ఈ రాజధాని నిర్మాణంలో ఒక భక్తిగా మాది కూడా కంట్రిబ్యూషన్ ఉంది అని చెప్పని రేపు రోజున ఆ రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత తమ బిడ్డలతోటో తమ మనవలతో కూడా ఈ రాజధాని నిర్మాణానికి ఆ రోజు రాళ్ళెత్తిన కూలీలాగా మేము కూడా తృణవో పనవో మాకు తోచిన సహాయ సహకారాలు అందించామని చెప్పని సగర్వంగా చెప్పుకోవడానికి వీలవుతుంది అని చెప్పనే భావన ఇవాళ ఆ మహిళల్లో ఒక స్ఫూర్తి రగిలిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే చూసాం వైష్ణవి అని చెప్పని కృష్ణా జిల్లాకి సంబంధించిన ఒక మెడికో మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని ఆ అమ్మాయికి తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమిని అమ్మి ఇరవై ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెక్కు అందించడం జరిగింది ఈ రాజధాని నిర్మాణం కోసం నా వంతు కంట్రిబ్యూషన్గా నేను ఇస్తున్నాను సార్ తీసుకోండి అని చెప్పని తను చిన్నపిల్ల మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలయ్యి అపర్ణగారు లాంటి వాళ్ళు మా మేనత్తగారు అమ్మాయి అలాగే చిత్తూరు జిల్లాలో ఇవాళ నాలుగున్నర కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి చెక్కు రూపంలో అందించారు ఎవరు అందించింది డోక్రా మహిళలు సన్న చిన్న కారు రెక్కార్తే కానీ డొక్కాడని కూలీ చేసుకునే రైతు కూలీలు కులవృత్తులు చేసుకునే వాళ్ళు ఇటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చాలామంది నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చారు అని అంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సమాఖ్యల నుంచి పోలప్ చేసిన అమౌంట్ అది అంటే ఇక్కడ ఆనాన్ యావరేజీ పసుపు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పది వేలు ఇచ్చిన రోజు తొంభై మూడు లక్షల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డోక్రామైళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్తున్న ప్రకారం ఇప్పుడు కోటి ఐదు లక్షలకు పెరిగారు అంటున్నారు అంటే పదమూడు జిల్లాల్లో కోటి ఐదు లక్షలు అనుకుంటే ఆనాన్ యావరేజ్న చిత్తూరు జిల్లా వరకు ఒక ఎనిమిది లక్షల మంది ఉంటారు ఎనిమిది లక్షల మంది మహిళల్లో కనీసం ఒక ఐదారు లక్షల మంది అన్న ముందుకొచ్చి మా వంతు సాయంగా మేము తలా ఒక వంద రూపాయలు వేసుకుంటున్నాము అని చెప్పని పోలప్ చేస్తేనే అంత అమౌంట్ అవుద్ది వారి స్థాయికి మనం వంద రూపాయలు దేముంది ఇద్దరు టీ తాగడానికి వెళ్తే వంద అయిపోతుందని అనిపించవచ్చు ఇవాళ కానీ వారి స్థాయికి వంద రూపాయలు ఎ ఎక్కువ అమౌంట్ అది పైగా భర్త చాటు నుండే మహిళలు వాళ్ళు వాళ్ళ చిత్తశుద్ధితోటి అంకిత భావంతో అమరావతిలో ఒక నగర నిర్మాణం జరగాలి అది రాష్ట్రానికి రాజధానిగా తలమానికంగా ఉండాలి ఇవాళ కర్ణాటకను చూస్తే ఒక బెంగళూరు ఉంది చెన్నై తమిళనాడును చూస్తే ఒక చెన్నై ఉంది తెలంగాణను చూస్తే ఒక హైదరాబాద్ ఉంది మన రాష్ట్రానికి ఏంటి దుస్థితి సగర్వంగా రేపటి రోజున మా బిడ్డలకు ఉపాధి కల్పన చేయగలిగే ఈ రాష్ట్రానికి సంపద కారకంగా ఉండగలిగే రే మా రాష్ట్రంలో కూడా ఈ నగరం మాకుంది అని చెప్పని సగర్వంగా భవిష్యత్తు తరాలు చెప్పుకోగలిగే ఒక నగర నిర్మాణం జరగటం కోసం మా వంతుగా భక్తిగా మేము చేస్తున్నామని చెప్పని అన్ని లక్షల మంది ముందుకొచ్చి ఆ కంట్రిబ్యూషన్ పోలప్ చేయటం అని అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే చిత్తూరు జిల్లా ఒక పక్క తమిళనాడుతోటి ఒక పక్క కర్ణాటకతోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఎక్స్ట్రీమ్ రాష్ట్రానికి చిట్ట చివరి నియోజకవర్గం అది తమిళనాడు కర్ణాటక బోర్డర్లో ఉంటుంది అక్కడ ప్రజలు ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాలనుకున్న ప్రాంతీయ విద్వేషాల ప్రలోభానికి ప్రజలు గురికాల ఆయన మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పని కుయుక్తులు కుట్రకోణం పన్నాడు ఈ ట్రాప్లో పడటానికి ప్రజలు సిద్ధంగా లేరు సిద్ధంగా లేరు కాబట్టి ఇవాళ ఇన్ని లక్షల మంది మహిళలు ముందుకొచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఇచ్చారు అనంటే ఇన్ని లక్షల మంది మహిళల వెనక వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళ భర్తలుంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు అత్తమామలు ఉంటారు అనలదమ్ములు ఉంటారు అంటే ఎంతమందిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఈ మహిళలందరూ కలిసి ఇంత వేస్ట్ పాపులేషన్ రాజధాని నిర్మాణం అమరావతిలో జరగాలని కోరుకుంటున్నారు అని అంటే అమరావతికి ప్రతిబంధకాలు కల్పించాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి కుట్రకోణం మీద నీళ్లు జల్లి ఇక చాలు ఇక సర్దుకో ఇక నీకు ఆ స్థాయి లేదు అని చెప్పని తీర్పు ప్రజలు ఇచ్చారు అమరావతి నిర్మాణకర్తగా చంద్రబాబు నాయుడు గారిని ఆశించి ప్రజలు ఇవాళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి వారి స్థాయిలో ఈ విధమైన విరాళాలు ఇస్తున్నారు ఇక్కడ ఈ విరాళం ఇవ్వటానికి సంకల్పించిన వైద్య విద్యార్థిని అభినందించాలి లక్షల మంది పూనుకొని ముందుకొచ్చి ఇచ్చిన ఈ నాలుగున్నర కోట్ల విరాళం ఇచ్చిన చిత్తూరు జిల్లా మహిళా సమాఖ్యని అభినందించాలి దేవునే అపర్ణ గారి ప్రస్తావించిన పని మనిషి ఆమె పేరైతే నాకు చెప్పలేదు కానీ ఇంతమంది మహిళల్లో స్ఫూర్తి రగిలించిన ఆ అమ్మాయిని అభినందించాలి ఆ అమ్మాయి స్ఫూర్తిని అందిపుచ్చుకొని మేము కూడా చెయ్యాలి అని ఆలోచన చేస్తున్న అపర్ణ గారి మిత్ర బృందాన్ని అభినందించాలి నూటికి నూరు వీళ్ళ వల్ల ఎంత కంట్రిబ్యూషన్స్ అన్న రాని కానీ అది తిరుపతి హుండీలో శ్రీవారికి భక్తిభావంతో వేసే కానుకతో సమానంగానే దీన్ని మనం పరిగణించాలి నూటికి నూరు పాళ్ళు రాజధాని నిర్మాణం మన కళ్ళ ముందు మన తరంలో చూస్తున్నాం దీన్ని రేపు రోజున ఇది పూర్తి స్థాయి నగరంగా రూపుదిద్దుకునే నాటికి మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఈ నగరం నిర్మాణం ఇక్కడ ఈ నగరం కొనసాగుతూ ఉండాలి ఇక్కడ ఈ రాష్ట్రానికి తలమానికంగా భవిష్యత్తు తరాలకి దిక్సూచిలాగా ఈ నగర నిర్మాణం జరగాలని పవిత్ర లక్ష్యంతో ముందుకొచ్చి ఈ విధమైన విత్తరణలు ఇస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించాలి స్వాగతించాలి ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ అవ్వడానికి ఇదొక మార్గంగా ఉపయోగపడుతుంది వాళ్ళ